الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، وادعوه مخلصين له الدين. أبيمان مثلو من أندرك الإسلام يا أبلي وادم. السلام عليكم ورحمة الله وبركاته. అభిమానం మిత్రులారా, ఈరోజు రాత్రి ముఖ్యంగా 25వ రాత్రి కనుక ఈ బేసి సంఖ్య గల రాత్రులు 21 అయిపోయింది, 23 అయిపోయింది, ఈరోజు 25, మళ్ళీ 27, 29 కనుక కేవలం 3 యొక్క బేసి సంఖ్య రాత్రులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు కానీ మీ ప్రాంతంగా ఉన్న మసీదులో కానీ, లేదంటే మీ ఇంట్లో కానీ, లేదంటే వేరే ప్రాంతాన్ని మీరు వెళ్తారంటే అక్కడ ఎక్కడ మనకు ఏకాగ్రత లభిస్తుందో, మనసు అనేది లగ్నం అవుతుందో అలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ రాత్రి జాగారం చేసి అల్లాహ్ను ఆరాధించి అల్లాహ్ను మనం ఏం కోరుకోవాలో అవి కోరుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. సరేండి, అలానే మీరు చేస్తారని అనుకుంటాను. ఇక ముఖ్యంగా ఈ లైలతుల్ ఖద్ర్ అన్వేషణలో, అంటే ఈ రాత్రి మనం అన్వేషించే క్రమంలో చేయాల్సిన దువా ఏమిటి? అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్. చాలా చిన్న దువా. అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్. ఈ దువా ఏదైతే ఉండదు దీన్ని మనం ఈ రాత్రుల్లో ముఖ్యంగా ఈ బేసి సంఖ్య గల రాత్రుల్లో కానీ, లేదంటే సరి సంఖ్య గల రాత్రుల్లో కానీ చివరి దశకంలో ఎక్కువగా ఈ దువాను మనం చేస్తూ అనేది ఉండాలి. ఎందుకంటే హజరత్ ఆయిషా రలియల్లాహు అన్హా గారు సయ్యద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించినప్పుడు, ఈ రాత్రి నేను పొందినప్పుడు నేను ఏం చెయ్యాలి, ఏం దువా చేయాలంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన దువా ఏమిటి? అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్. కనుక అభిమానం ద్వారా ఈరోజు మనం ఇన్షా అల్లాహ్ దువా ఆదాబులు అలాగే ఆదేశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. అందులో ప్రథమంగా తన అద్దుఆ హువల్ ఇబాదా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నిజంగా దువా అనేది మన జీవిత లక్ష్యం. ఎందుకంటే అద్దుఆ హువల్ ఇబాదా, తన ఆరాధన సారమే దువా, ఆరాధన సారమే దువా, దువాయే ఆరాధన, దువాయే ఆరాధన. మరి మన జీవిత లక్ష్యం దువా ఎలా అయింది అంటే, మనం నమాజులో ఆరాధన చేసేదేమిటి? దువానే చేస్తాము. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట తన ఉమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదు, నేను జిన్నాతులనే కానీ మానవులు కానీ నా ఆరాధన నిమిత్తం మాత్రమే పుట్టించాను. కనుక ఆరాధన సారం దువా అయినప్పుడు, మన జీవిత లక్ష్యం ఆరాధన అయినప్పుడు దువా అనేది కూడా మన జీవిత లక్ష్యంగా ఖరారవుతుంది. కాబట్టి అభిమానం తులారా, సకల మేళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? బియదిహిల్ ఖైర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉన్నాయి. అవునా కదా? రాజ్యాధికారాన్ని ప్రసాదించిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. అవునా కదా? కీర్తి యొక్క కిరీటాలను తొడిగించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి, గౌరవ మర్యాదలను ప్రసాదించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి, ఉన్నత స్థితిని కల్పించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాలి. అలాగే ఒకరిని అగౌరవం పాలు చేయాలని అల్లాహ్ చేతిలోనే ఉంది, ఒకరిని అవమానం పాలు చేయాలన్నా అల్లాహ్ చేతిలోనే ఉంది. కనుక ఆయన తలిచిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తాడు, ఆయన తలిచిన వారిని అగౌరవం పాలు కూడా చేస్తాడు, ఆయన తలిచిన వారిని రాజులుగా చేస్తాడు, ఆయన తలిచిన వారిని పేదలకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తాడు. కనుక అభిమాన మిత్రులారా, సకల మేళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉన్నాయి. బియదిహిల్ ఖైర్, బియదిహిల్ ఖైర్, సకల మేళ్ళు ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో. మరి ఆ మేళ్ళు మనకు దక్కాలి అంటే ఒకటే మార్గం, అదేమిటి? దుఆ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం వేడుకోవాలి, ఆ మేళ్ళను మనకు ప్రసాదించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మనం వేడుకోవాలి. కనుక దువా అనేది సకల మేళ్లకు తాళం చెవిలాంటి, మనకు ఏది కావాలన్నా దానికి ఏకైక మార్గం ఏమిటి? దుఆ. ఏది కావాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం అడగచ్చు. ఎంతవరకు అంటే జన్నతుల్ ఫిర్దౌసుల్ అలా మనకు కావాలని అల్లాహ్తో మనం అడగచ్చు. అలాగే మన జీవితంలో అత్యల్ప వస్తువు ఏది, దానికి విలువే లేదు, అది కావాలన్న మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనం అడగవచ్చు. సందేహించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, సంకోచించాల్సిన అవసరం లేదు. సరేనా? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఉద్ఉనీ అస్తజిబ్ లకుం, మీరు నన్ను మొరపెట్టుకోండి, నాతో మీరు దువా చేయండి, మీ మొరను మీ కోరికను నేను తీరుస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక దువా చేస్తూ సరేనా మనకు ఏ యొక్క ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని తీసుకున్నట్లయితే విధేయత రూపం దువా అని మనం ఇక్కడ రాసుకున్నాం. అంటే అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఏమంటాడు, ఉదుఉని, మీరు నన్ను వేడుకోండి, మీకేం కావాలో నాతో కోరుకోండి అని అల్లాహ్ సుబ్హానాహు తఆలా చెబుతున్నారు. అంటే అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఆదేశాన్ని పాలిస్తూ మనం ఏం చేస్తాం, దువా చేస్తాము. కనుక అల్లాహ్ మాటకు మనం విధేయత చూపుతున్నాము. కనుక ఆ రకంగా విధేయతకు రూపం ఏమిటి, దువా. రెండవది అహంకార నిర్మూలన దువా, అహంకార నిర్మూలన దువా. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏంటంటే, నా దాసులు నన్ను వేడుకుంటారు, నా దాసులు నన్ను వేడుకుంటారు, నాతో దువా చేస్తారు, అయితే అహంకారులు నన్ను వేడుకోరు. కనుక దువా చెయ్యకపోవడం అనేది అహంకారానికి గుర్తు, దువా చేయకపోవడం అనేది అహంకారానికి గుర్తు. కనుక అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఇన్నహు మల్లం యస్అలిల్లాహ్ యగదబు అలైహి, ఎవరైతే అల్లాహ్తో తనకు కావాల్సినవి అడగడో అడగనందుకు అల్లాహ్ సుబ్హానాహు తఆలా కోపగించుకుంటాడు. మనకు కావాల్సినవి అల్లాహ్తో మనం అడగనందుకు అల్లాహ్ సుబ్హానాహు తఆలా కోపగించుకుంటాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, అడిగితే మన కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఏమంటున్నాడు, మీరు అడగకపోతే నాకు కోపం వస్తుంది అంటున్నాడు. కనుక అభిమానం తలారా, మనిషి ఎవరిలోనైతే అహంకారం ఉంటుందో అతనే దువా చెయ్యకుండా ఉంటాడు. వినయం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దువా చేస్తాడు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చినాక మరొక మాట ఏమిటంటే, అల్లాహకు మిక్కిలి ప్రియమైన ప్రార్థన ఏమిటంటే దువా, మిక్కిలి ప్రియమైన ప్రార్థన ఏమిటంటే దువా. దువా ఎందుకంటే దువాలో ఉన్నంత అణుకువ, దువాలో విన్నంత వినయం సరే మిగతా ఏ ప్రార్థనలోనూ మనిషిలో ఉండదు. మీరు గమనించినట్లు నమాజు స్థితిలో మీరు చూసుకోండి, లేదంటే ఉపవాసం ఉన్న స్థితిలో మీరు చూసుకోండి, జకాత్ ఇచ్చే సమయంలో మీరు చూసుకోండి, హజ్ చేసే సమయంలో చూసుకోండి, ఎప్పుడైతే మనిషి రెండు చేతులు చాలా జోడించి అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఎదట అనేది దువా చేస్తాడో అప్పుడు అతనిలో ఉన్న అణుకువ అనేది, ఆ వినయం అనేది, ఆ వినమ్రత అనేది వేరే ఏ సమయాల్లోనూ ఉండదు. కనుక అల్లాహ్ సుబ్హానాహు తఆలాకు మిక్కిలి ఇష్టమైన యొక్క ప్రార్థన ఏమిటంటే దువా. అదేవిధంగా మనకు జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా ఆ సమస్యను పరిష్కరించేవాడు ఎవరు, అల్లాహ్ సుబ్హానాహు తఆలా. అవునా కదా. కనుక అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటి, అమ్మై యుజీబుల్ ముత్తర ఇదా దఅహు. ఒక క్లిష్ట స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక కష్ట స్థితిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక సంక్లిష్ట స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తన ఆ యొక్క స్థితి అనేది మారాలి, ఆ పరిస్థితి అనేది మారాలి, ఆ సమస్య అనేది తీరాలి, ఆ కష్టం అనేది తొలగాలి, ఆ నష్టం అనేది జరగకూడదు అనుకుని వేడుకున్నప్పుడు అతని ఆ కష్టాన్ని దూరం చేసేవాడేవాడు, అతని ఆ బాధను తొలగించేవాడేవాడు, అతని ఆ సమస్యను పరిష్కరించేవాడేవాడు, అతని ఆ కోరికను తీర్చేవాడేవాడు ఎవడు, కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానాహు తఆలా మాత్రమే, కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానాహు తఆలా మాత్రమే. కనుక సమస్య ఎంత జటిలమైనదైనా సరే, సమస్య ఎంత పెద్దదైనా సరే, అది సుడిగుండంలా మనకు అనిపించినా సరే అల్లాహ్ సుబ్హానాహు తఆలాతో కనుక మనం దువా చేసినట్లయితే అల్లాహ్ సుబ్హానాహు తఆలా ఆ సమస్యను సునాసాయంగా ఏం చేస్తాడు, పరిష్కరించేస్తాడు. కనుక ఇది మనం గమనించాలి. అదేవిధంగా దైవాగ్రహాన్ని చల్లార్చే యొక్క అద్భుత సాధనం ఏంటంటే దువా. ఎందుకు, నేను ఇంతకుముందే చెప్పాను, ఎవరైతే అల్లాహ్ను అడగరో అల్లాహ్ అడగనందుకు కోపగించుకుంటారు, అడగనందుకు కోపగించు. ఇప్పుడు అల్లాహ్ యొక్క కోపం చల్లాలంటే ఏం చేయాలి, దువా చేయాలి. అడిగితే అల్లాహ్ సుబ్హానాహు తఆలా కరుణిస్తాడు. విషయమంటుందండి. కనుక అలాగే మనం ఎవరైనా సరే ఒకరు ఒక మాట వల్లనో లేదంటే ఇతర మన చేష్టల వల్లనో వాళ్ళు మన ఎడలని కోపంగా ఉన్నారంటే మనం ఏం చేస్తాం, బతిమిలాడతాం. ఆ బతిమిలాడినప్పుడు ఏం చేస్తారు, కాసేపు తర్వాత ఆ మనసు మెత్తబడి పోరా అని వెళ్ళరా అని ఏదో ఒకటి చెప్పి క్షమించేస్తారు. కనుక అలా మన వల్ల నిత్యం అనేది నేరాలు జరుగుతున్నాయి, నిత్యం అనేది తప్పులు జరుగుతున్నాయి, నిత్యం అనేది పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరి అల్లాహ్ను రాజీపరచుకోవాలి కదండి మనం, అల్లాహ్ను మనం రాజీపరచుకోవాలి. రాజీపరచుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏమిటి, దువా. అలాగే భరోసాకు గుర్తు ఏమిటి, దువా. కనుక అభిమానమిత్రులారా, మనకు ఏది కావాలన్నా ముందుగా మనకు గుర్తు ఎవరు రావాలి, అల్లాహ్ సుబ్హానాహు తఆలా రావాలి. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే అన్నీ అయిపోయిన తర్వాత అల్లాహ్ దగ్గరికి వస్తుంది. అన్ని ప్రయత్నం అన్నీ చేసేస్తాం, డాక్టర్లు గిక్టర్లు ఇవి అవి అన్నీ అయిపోతాయి, ఉద్యోగం ఉద్యోగం అన్ని చోట్ల వెళ్ళేసిన తర్వాత ఇంకా యాడ మనకు పని జరగలేదన్నప్పుడు అప్పుడు మస్జిద్కి వచ్చి నమాజ్ చదివి అప్పుడు దువా చేస్తాం. అలా కాదు, చిన్న పనైనా సరే పెద్దైన పనైనా సరే ముందు ఎవరిని అడగాలి, అల్లాహ్ సుబ్హానాహు తఆలా అడగాలి. ఆ నిమిత్తమే ఇస్తిఖారా ఉంది, ఆ నిమిత్తమే ఇస్తిగరు ఒక పెద్ద పని మనం పూనుకున్నామంటే ఆ పెద్ద పని అనేది ప్రశాంతంగా ముగియాలి అంటే ఇస్తిఖార చేయమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక విమానం ద్వారా ఇది గమనించాలి. అదేవిధంగా నిస్సహాయత నిర్మూలన ఏమిటి? దుఆ. నిస్సహాయత, ఎప్పుడు సహాయం చేసేవాడు లేడు, ఎవడు రాడు కూడా తెలిసిపోతుంది, ఇంకా మరణమే శరణం అనేది కూడా అర్థమైపోతుంది. అలాంటి సమయంలో కూడా కాపాడేవాడు ఎవడు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక ఆ ముగ్గురు సజ్జన దాసుల గురించి మీకు తెలుసు. వారు వెళుతున్నారు అడవిలో, ఆ వాన వచ్చింది. అలా తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఒక గుహలో తలదాచుకున్నారు. అప్పుడే కొండ నుండి ఓ బండరాయి దొరలు వచ్చేసి ఆ గుహ ముఖాన్ని కప్పేసింది. ఎవ్వడు అరణ్య రోదన, ఒకవేళ వాడు రోధించిన అరిసిన అక్కడ అరణ్య రోదన ఎవ్వడు ఉండేవాడు కాదు. అలాంటి సమయంలో ఏం చేశారు ఆ ముగ్గురు? చెప్పండి, ఏం చేశారు ఆ ముగ్గురు? వారి జీవితంలో చేసిన చాలా పుణ్యవంతమైన పనులని ఏవైతే వాళ్ళు అనుకున్నారు, కేవలం ఈ పనులు మేము అల్లాహ్ కోసమే చేసామని ఏ భావన అయితే వారిలో ఉన్నిందో ఆ భావన అల్లాహ్ సుబ్హానహు తఆలా ముందర పెట్టి, ఓ అల్లాహ్, ఈ పని నీ కోసం మాత్రమే చేశాము, కనుక ఇది నీ కోసమే మేము అంకితం చేశాము అన్న మాట నిజమైతే ఈ ఆపదను తొలగించు అంటే అలా ముగ్గురు దువా చేసిన తర్వాత ఆ రాయి తొలగడం, వాళ్ళు బయటపడడం అనేది కూడా జరిగింది. కనుక ఎవ్వడు కాపాడలేని స్థితి కూడా కాపాడేవాడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. కనుక అభిమానములారా నిస్సహాయ స్థితిని అదేవిధంగా గమనించినట్లయితే నూహ్ అలైహిస్సలాం, సూర నూహ్ చదవండి మీరు, ఎంత నిస్సహాయత కనబడుతుంది నూహ్ అలైహిస్సలాంలో. ఎందుకు? 950 సంవత్సరాలు పిలిచిన వారు మార్గం మీదకి రాలే. అయినప్పటికీ ఆ సమస్య నుండి బట్టి గట్టెక్కించిన వాడు ఎవడు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఇది మనం గమనించాలి. అదేవిధంగా ఆపదల నుండి రక్షణ ఏమిటి? దువా. ఆపదలు కుండపోతగా ఆకాశం నుండి కురుస్తూ ఉంటాయి సోదరులారా. అయితే మనం దువా చేయడం వల్ల ఏం చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా? మనకు ఆపదలకు మధ్య ఒక రక్షక కవచం లాంటిది ఏర్పాటు చేసేస్తాడు. అవి ఇటు అటు వెళ్ళిపోతాయి, మన మీద అవి అవతరింపవు. కనుక గమనించాల్సిన విషయం దువా వల్ల ఎంత గొప్పది. అదేవిధంగా నిలకడకు నిదర్శనం దువా. మనం ప్రతి నమాజులో ఏం చదువుతున్నాం? ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ప్రతి నమాజులో ఏం చదువుతున్నామండి? ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. ప్రతి నమాజులో చదువుతున్నాం. ఎందుకు? ధర్మ మార్గం మీద నడవడం అంటే ఆషామాషి కాదు. జీవితాంతం పోరాడాల్సిన యొక్క అతిపెద్ద సమస్య ఏంటంటే ధర్మ మార్గం మీద నడవడం. ఎప్పుడు మనం మార్గం తప్పుతాం, ఎప్పుడు మార్గభ్రష్టులు అవుతాం అనేది మనకే తెలియదు. అంతలా శైతాన్ అనేది మనల్ని ఏం చేస్తాడు? లాగుతుంటాడు. అంతలా ప్రాపంచిక ఆకర్షణ అనేది మనల్ని తన లాగుతుంటాయి. అయినప్పటికీ ధర్మ మార్గాన్ని మనం నడవాలి అంటే అల్లాహ్ సహాయం కావాలి. కనుక అభిమానం ద్వారా నిలకడకు నిదర్శనం ఏమిటి? దువా. కనుక అభిమానం ద్వారా ఈ మిగిలిన నాళ్లలో ఎక్కువ శాతం మన సమయం అనేది ఖురాన్తో పాటు దువా కోసం మనం కేటాయించాలి. మిగతా విషయాలున్నా ఇన్షాఅల్లా తర్వాత మనం తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.